అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం పగవారిని అందరినీ అణచివేసేదను. మొదటి దిన వృత్తాంతాలు 17:10. నీ పగవారిని అందరినీ నేను అణచివేసేదను. అలాగే 9వ వచనం చూస్తే దుష్టులు వారిని ఇక శ్రమ పట్టకుందరు. చేసులా అది కండి 22:17, నీ సంతతి వారు తమ శత్రువుల గవని స్వాధీనపరచుకుందరు. నిర్గమా కండి 23:22, నేను నీ శత్రువులను శత్రువులకు శత్రువులు నీ విరోధులకు విరోధినై ఉందును అంటున్నాడు ఆయన. యెషయా 54:17, నీకు విరోధముగా రూపింపబడిన ఏ యాజము వర్తిల్లదు. కీర్తన 23:5, శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరిచే దేవుడు ఆయన. కీర్తన 136:24, మన శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించే దేవుడు ఆయన. ఇక యెహోషువా 23:1 చూస్తే చుట్టూనున్న శత్రువులను ఎవరునూ మన మీదకి రాకుండా నెమ్మది కలుగు చే దేవుడు ఆయన. ప్రైస్లా ఇంకను చెప్పాలంటే సామెతలు 16:7, శత్రువులను సహా మిత్రులుగా చేసేవాడాయన. ఆదికాండ 12:3, మరి నిన్ను దూషించు వారిని శపించేదని అంటున్నాడు ఆయన. రోమ 12:19, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును. ఇలా అనేక వాక్కులున్నవి దేవుడు మన శత్రువుల విషయంలో స్పందించే విధానం, మన పట్ల ఆయన చూపే శ్రద్ధ, మరి మన పట్ల ఆయనకున్న బాధ్యత, ప్రేమ, ఆయన వ్యక్తపరిచే విధానాలను, మరి ఆయన వాక్కులో అనేక విషయాలు మరి మనకు కనిపిస్తూ ఉన్నాయి ప్రేస్లో. అయితే ఈ సందర్భంలో ఆయన మనలను ఎట్లా స్పందించాలో అన్న విషయాలను కూడా మరి స్పష్టంగా తెలియజేస్తూ వచ్చాడు. ఏమంటే నిర్గమాకాండ 23:22, ఆయన మాట జాగ్రత్తగా వినాలి, ఆయన చెప్పినది యావత్తు చేయాలి. అలాగే రోమ 12:17-21 వచనాలు చూస్తే కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయకూడదు. మనకు మనమే మన శత్రువుల మీద పగ తీర్చుకోవటానికి వీలు లేదు. దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వాలి. మన శత్రువులు ఆకలిగి కొని ఉంటే అతనికి భోజనం పెట్టాలి. మరి దాహం దప్పుకొని ఉంటే వారికి దాహం ఇవ్వాలి. మేలు చేతనే కీడును జయించాలి. ఇంకా ఏమంటే మత్తయి సువార్త 5:44 చెప్తున్నాడు ఆయన, మన శత్రువులను ప్రేమించాలి, మనల్ని హింసించు వారి కొరకు ప్రార్థించాలి. ఆమేన్. మన పట్ల మన దేవునికి ఉన్న ప్రణాళిక, ఆయన ఆలోచన, ఆయన కార్యాలు మన ఆలోచనలు వంటివి కాదు, మన ప్రణాళికలు వంటివి కాదు, మన కార్యాలు వంటివి కావు. కనుక అందుకే ప్రియులారా, దేవుని వాక్కు మనకు బోధించిన రీతిగా మనకు మనమే పగ తీర్చు కనుక మరి అలాగే దేవుని ఉగ్రతకు చోటిద్దాం. అంతేకాదు సఖ్యమైతే చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉందాం. ఆమేన్. ప్రేయసిలా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకి తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు. దేవ, నీవు మా పట్ల చూపే శ్రద్ధ, బాధ్యత, మీ ప్రణాళికలు, మీ ఉద్దేశాలు గొప్పవి నాయన. మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అందుకే మీరు చెప్పినట్లు చేసి మా శత్రువుల విషయంలో మేము సమాధానంగా ఉండి పగ తీర్చుట నీకు అప్పగించి మేము మేలు చేత కీడును జయించినట్లు మా ఇల్లరికి నీ కృప దయచేయమని యేసునామలు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమే ఆమే. ప్రైస్లా రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.